చాలా చిన్నవాడు పుట్టేవాడు. పెట్ట కొంచెం కొత్తగాను అని వయసు చిన్నది పొడిగెక్కువ రాకండి. ఆవిడ వాడికి ఇష్టం ఆర్టిస్ట్ అవుదామని, నేను నాకు ఇష్టం ఈ రంగులో రావడం. నేను ఇండివిజువల్గా కష్టపడి ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఒక స్థాయి కంటే, ఒక స్థాయి కంటే నేను ఊహించిన స్థాయికి వచ్చాను. అలాగే తను కూడా కష్టపడి ఎవరి రికమెండేషన్ లేకుండా అన్నీ చదువుకుని మళ్ళీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేసి అవి చేసి ఇవి చేసి ఇక్కడ సాధక బాధకాలు అన్నీ తెలిస్తే ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఇప్పుడు తను మా శ్రీకాంత్ వాళ్ళ బ్రదర్ తీసే సినిమాలో తను క్యారెక్టర్ చేస్తాడు, మంచి క్యారెక్టర్. దాంట్లో ఫస్ట్ నేను ఒప్పుకోలేదు, ఇంకో 3 ఇయర్స్ అవుదాం అనుకున్నాను. వీడికి ఇంట్రెస్ట్ ఉంది, వార్త వీడి దగ్గర దాకా వచ్చాక నేను ఆపితే డిస్కరేజ్ అవుతారు, అయ్యో మా డాడీ నా చేత చేయించలేడు, నా బ్యాడ్ నాకు ఎందుకని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఎన్ని సినిమాలు చేసినా నేను మళ్ళీ తన ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తాను, బాంబేలో కానీ ఇక్కడ కానీ. పర్ఫెక్ట్గా నాకు ఆర్టిస్ట్ అన్నకే జనాల మీద చూస్తాను, ముట్టుకుంజని గుర్తాను. నాకు చాలా సంతోషం. మా తాతగారు కూడా చాలా డ్రామాలు వేశారు, అల్లూరి రామజోగరాజు గారు అని మా తాతయ్య, ఆయన చాలా మంచిగా ఉండేది అప్పట్లో. మళ్ళీ తర్వాత ఎవరు లేరు నాకు డైరెక్ట్గా, నేనే మళ్ళీ సినిమాలో రావడం. నా ఇన్ఫ్లుయెన్స్ అంటే నా ఇన్ఫ్లుయెన్స్ కూడా తన్ని డెఫినెట్గా ప్రభావితం చేస్తుంది 100%. నా సినిమాలు చూసి లేకపోతే ఇంకోటి ఇంకోటి వాడు నాకన్నా మంచి మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, నాకన్నా మంచి పేరు తెచ్చుకోవాలి, నాకన్నా గుర్తింపు ఉండాలని మాత్రం నేను కోరుకుంటాను. ఈజ్ వెరీ కామ్ గోయింగ్, ఏదైనా పట్టుకుంటే వదలడు. చదువు విషయంలో కన్నా కూడా ఈ విషయంలో కొంచెం స్టబల్గా ఉంటాడు, అది మాత్రం షూర్. నేను ఎందుకంటే ఉన్నదోటి లేనిదోటి చెప్పను, మా వాడు అద్భుతంగా చదువుతాడు ఇలాంటివి, ఎవరేజ్ స్టూడెంట్. బట్ దీంట్లో ఏదో ఒకటి నేర్చుకుందాం, అక్కడ డాన్స్ నేర్చుకుందాం, ఇక్కడ కరాటే నేర్చుకుందాం అని తప్పనైతే ఉంది, డౌటే లేదు. టీవీ ఇస్ ద నెంబర్ 1. ఎందుకంటే టీవీలో అందరూ లాభపడతారు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఆర్టిస్టులు అందరూ. సినిమాల్లో ఓన్లీ ఆర్టిస్టులు లాభపడతారు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఎవరికి కష్టాన్ని దగ్గర ఫలితం లేదు. ఇది నిజం. చాలామంది 10 సినిమాలు తీసుకుంటాను, 20 సినిమాలు తీసుకున్నాను, నేను నెంబర్ 1 ప్రొడ్యూసర్ అనుకున్న వాళ్ళు మా సర్కి నాకు తెలుసు, మాకు తెలుస్తుంటుంది కాబట్టి అందరూ అప్పుల్లో ఉన్నారు. సినిమా ఎక్కువ మంది హైదరాబాద్ మద్రాసు నుంచి మేమంతా హైదరాబాద్ నమ్ముకుని ఇక్కడికి వచ్చాం. మద్రాసు ఆర్టిస్టులు ఇప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు అందరూ హైదరాబాద్ ఆర్టిస్టులే. మా బంచి వరకు ఒక అలియో, నేను, భరణి, కొంతమంది మాత్రం మద్రాసు నుంచి బ్రహ్మానందం, మేమంతా మద్రాసు వెళ్ళి అక్కడ కొంచెం సెటిల్ అయ్యే టైంలో ఇక్కడికి వచ్చాం. నిజంగా టీవీ కనుక ఇక్కడ ఆ రోజు లేకపోతే 2% వర్క్ ఉండేది, 95 మంది ఖాళీగా ఉండేవారు. ఈరోజు 80-85% బిజీగా ఉంటారంటే టీవీయే కారణం. ఇన్ని ఛానల్స్ ఈరోజు వచ్చినాయంటే అసలు ఎవరు ఖాళీగా ఉంటారు, ఎవరు ఖాళీగా ఉంటారు, చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా. నేను లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నా ఓన్ బ్యానర్లో నేను యాక్ట్ చేస్తుంటాను, బయట చేయను. ఎందుకంటే ఇదంతా నా చేతిలో ఉంటుంది. ఇప్పుడు బయట సీరియల్ నేను చేయొచ్చు, నా కండిషన్స్కే వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ ఎక్కడో ఒకరోజు నైట్ 11 or 12 చేస్తారు. నా మెంటాలిటీ ఏంటంటే మార్నింగ్ 7 అంటే నా కెరీర్లో ఇంతవరకు 5 నిమిషాలు లేట్కి వెళ్ళాలి, సినిమా కానీ టీవీ కానీ. 7 అంటే 6:30 మేకప్తో ఉంటాను, నేను అంత సిన్సియర్. అలాగే నేను ప్రొడ్యూస్ చేసిన సీరియల్స్లో కూడా ఆర్టిస్టులు ఆ టైంకే రావాలి కంపల్సరీ. అలా అయితే నేను పెట్టుకుంటాను వాళ్ళు, ఇంతవరకు అలా జరుగుతూనే వచ్చింది. నైట్ ఏంటంటే నా ఆరోగ్య రీత్యా లేకపోతే నా మెంటాలిటీ రీత్యా నాకు బ్యాంక్ జాబ్లో చేయటం ఇష్టం. నైట్ 1 గంట 2 గంటల వరకు చేయటం అన్నది ఇష్టం ఉండదు. అలాగే డే అంతా ఖాళీగా ఉండి నైట్ కూడా నేను చేయలేను. నా కంఫర్ట్స్ కోసం నేనే ప్రొడ్యూసర్ అయ్యాను, నాకు వీలున్నట్టు, నాకు కన్వీనియంట్గా ఉన్నట్టు టైం 7 గంటలకు వెళ్తాను, 6-7 కల్లా వచ్చేస్తాను, తప్పితే ఇంకా 9 మ్యాక్సిమం. ఒకవేళ బయట వాళ్ళకి కూడా ఎప్పుడు చేయవలసి వస్తే ముందే చెప్పేస్తాను. ఇది నేను చెప్పాను కదా, వంశీ సినిమా నైట్ అయితే చేయనన్నానని, అది టెంపర్ అనుకోండి, లేకపోతే నా మీద నాకున్న విపరీతం కాన్ఫిడెన్స్ అనుకోండి. దాని గురించి వంశీ పగలు పెట్టాడు షూటింగ్, ఇప్పటికీ నేను తిరుగుతుంటాను, నాకే చేయలేదు కదా నైట్. అది 9 వరకు నేను కంఫర్ట్, 9 తర్వాత నేను చేయలేను. మా ఇంట్లో నేను ఏ షూటింగ్ వెళ్తానో తెలియదు, మా ఇంట్లో సినిమా మిస్సెస్కి కానీ మా పిల్లలకి కానీ సినిమా వాతావరణం తెలియదు. మా మిస్సెస్ వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒక సినిమా, అదేనా నేను ఉంటే. టీవీలో మాత్రం బాగా చూస్తుంటారు వాళ్ళు. అసలు నేను ఏ షూటింగ్ వెళ్తానో తెలియదు. అవుట్డోర్ వెళ్తాను, నేను బట్టలు సర్దుకుంటే అవుట్డోర్ వెళ్తున్నాను, నేను ఫారెన్ వెళ్తున్నానా వైజాగ్ వెళ్తాను కూడా నన్ను ఎప్పుడు అడగరు అసలు. ఇంకా సినిమా విషయాలు నేను చెప్తాను తెలుసు వాళ్ళకి. మా ఇంట్లో మీరు చూసారుగా ఇల్లు అంతా ఎత్తుకండి, ఎక్కడ నాకు ఉంచుమించి ఒక 100 షీల్డ్లు ఉండి ఉంటాయి, ఎక్కడ షీల్డ్ కనిపించదు మా ఇంట్లో. సినిమా వాతావరణం అసలు మా ఇంట్లో డిస్కషన్ కూడా ఉండదు. ఈ 2 రోజుల నుంచి మా అబ్బాయి గురించి డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది నేచురల్గా. నాకు షూటింగ్కి ఇంటికి వచ్చానంటే
నాకు సినిమా వాతావరణకు దూరంగా ఉంటుంది, ఇదిగా ఉంటుంది. నాకు చాలా అవార్డులు వస్తాయి, నంది అవార్డులు ఆరు, అప్పుడు ఇప్పుడు కూడా నా సీరియల్కి 3 నందులు వచ్చినాయి. ఒక నంది తీసుకోలేదు, ఎక్కడ 4 నందులు ఉన్నాయి, ఇది కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 3 నందులు వచ్చినాయి నాకు. నందులు 100% ఉత్సాహాన్ని ఇస్తాయి, నో డౌట్ దాంట్లో. అంటే అమ్మాయి నేను బాగా చేశాను, మన గుర్తింపు వచ్చింది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ అవార్డులు కూడా జెన్యున్గా ఉంటే ఇంకా బాగుంటుంది. నేను ఎంత అందుకోవాల్సి చాలా ఉంటాయి, అందుకోవటానికి ఒక తృప్తి కావాలి కదా, ఆ తృప్తి మాత్రం నాకు సరిపోతుంది అనిపించింది. చేస్తుంటే వచ్చిన సినిమా చేసిన తప్పితే మా అందుకునే స్టేజ్ ఏముంది, అసలు ఏం చేసామని అందుకోవటం ఉంటుంది. కానీ ఇష్టం నాకు ఇది, నా రిస్ట్రిక్షన్స్ నా టైప్ ప్రకారం చేసుకుంటూ వెళ్తా. నేను ఉన్న ప్లేస్లో 10 మంది నవ్వుతుంటారు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, ఇంకొకరి సహాయం అడగను. నా మెంటాలిటీ ఏంటంటే ఈరోజు వచ్చిన ఫోన్ బిల్ ఈరోజు కట్టకపోతే నేను అసలు మొత్తానికి నా ఇంకా ఎవరికో జీవితాంతం రుణపడిపోయినన్న ఫీలింగ్. పైసా అప్పు చేయను, పైసా అప్పు ఉండదు, ఉన్నదాంట్లోనే రిస్ట్రిక్టెడ్గా అలా బతుకుతాను. నాకు ఇలా బతకటం ఇష్టం నాకు, 100% నేను పరిగెత్తలేదు. అది అసలు మెంటాలిటీ కాదు నాది. నేను ఇదివరకు కూడా 2 షూటింగ్లు చేస్తుండగా 3వ షూటింగ్ కడితే కెరీర్ స్టార్టింగ్లో కూడా నేను చేయలేనని చెప్పేసాను ఫ్రాంక్గా. ఆశ్చర్యపోయారు, ఇదేంటా వీడేమో, వీడెవడో చాలా పైకి వస్తాను అనుకుంటున్నాం, వీడు చేయలేని అంటాడు ఏంటి అని. నా కెపాసిటీ నాకు తెలుసు, ఎందుకు నేను ఇప్పుడు పరిగెత్తేసి అసలు హడావిడికి ఈ సినిమా చేసి అక్కడికి వెళ్ళిపోయి ఫోన్ చేసేసి నాకు క్యారెక్టర్ ఏంటి అసలు నాకు ఎప్పుడు ఏ క్షణాన లేదు. ఇంకా ఇంకింత 25 ఏళ్ళు అయిపోయాక ఇంకా రాదు కూడా అప్పు. అసలు నన్ను అంత చాలా ప్రేమగా చూసుకుంటాను. అసలు నేను రవిరాజ్ గారి ఇంట్లో అయితే వాళ్ళ అబ్బాయినే, వాళ్ళు 3వ అబ్బాయి కింద. అలాగే వంశీ గారు, పెద్ద వంశీ గారు కానీ చిన్న వంశీ కానీ, కృష్ణారెడ్డి గారి ఇంట్లో. అసలు కృష్ణారెడ్డి గారు కూడా నాకు ఆయన నెంబర్ 1 దగ్గర నుంచి పాపం నాకు ఆయన చాలా కెరీర్ స్టార్టింగ్లో ఏవి గారు, చాలామంది ముచ్చారుబాయ్ గారు, రాఘవేంద్ర గారు, కోదండరామిటి గారు, గోపాల్ గారు, వీళ్ళందరూ లేకపోతే శివాజీ లేడు. కానీ ముఖ్యంగా కృష్ణారెడ్డి గారు, పెద్ద వంశీ గారు, కృష్ణవంశీ నాకు బాగా. మా అమ్మీరావు గారి గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయన నాకు ఛాన్స్ చూపితే కళ్ళు సినిమా లేదు. ఇప్పుడు పోసారి కృష్ణమూర్తి గారి షూటింగ్ మొన్నే కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి మన శ్రీకాంత్ హీరోగా చేసే సేవకుడు సముద్ర, ఆ సినిమా ఒకటి త్వరలోనే 2 డేస్లో సెట్ మీదకి వెళ్ళిపోయే శ్రీకాంత్ వాళ్ళ బ్రదర్ అనిల్ గారు తీసే సినిమాలో మెయిన్ క్యారెక్టర్, అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. రంగా దొంగ స్టోరీ చెప్పినప్పుడు త్రోట్ ఫ్రెండ్స్, ఇంకా నేను ఫ్రెండ్ క్యారెక్టర్లు ఏంటి చేయటం, నాకేంటంటే నీ గురించి ఒక రోజు వర్క్ ఉంది, సపరేట్ వర్క్, అది నువ్వే చేయాలి, దాట్ జీవి. ఆ వర్క్ చాలా బాగా చేశాడు రంగాద దొంగ చేసిన రోజు చాలా, ఎందుకంటే ఇంచుమించు అందరూ ఫ్రెండ్స్. అక్కడ జీవి కూడా, తను కూడా ఆర్టిస్టే కాబట్టి నేనదాకా చాలా ఎంజాయ్ చేశాను సినిమా. శ్రీకాంత్కి కమర్షియల్ సినిమా చేయాలని బాగా ఇంట్రెస్ట్. నాకు తెలిసి ఇంతవరకు శ్రీకాంత్ చేసిన కమర్షియల్ సినిమాలో నాకు నచ్చింది, శ్రీకాంత్కి నచ్చింది రంగాది దొంగ కమర్షియల్ సినిమా. చాలా మంచి ప్రశ్న అబ్బాయి ఇది, ఎందుకంటే నేను 40% కొత్త వాళ్ళకి ఇస్తాను. ఎందుకు 40% అంటున్నానంటే నేను తీసే ప్రతి సీరియళ్ళు కామెడీ సీరియల్. కామెడీ సీరియల్కి కొంచెం టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు కావాలి, దానివల్ల కొంచెం ఎక్స్పీరియన్స్ టీవీలో. అంటే వీళ్ళు చూడగానే, ఇప్పుడు బ్రహ్మానందం గారిని చూడగానే వెంటనే నవ్వు వస్తుంది. ఫస్ట్ వాళ్ళు ఏం చేయక్కర్లేదు కొంతమంది ఆర్టిస్టులు చూడగానే. ఇప్పుడు నాలాంటి చూస్తే త్వరగా నవ్వురాదు, మేము ఏదైనా చేస్తేనే నవ్వు వస్తుంది. ఎందుకంటే మాది కామెడీ ఫిజిక్ కాదు. అసలు మేము కామెడీ చేయాలంటే బ్రహ్మానందం ఇలాంటి నవ్వు వస్తుంది, మేము ఎంతో చేస్తే కానీ నవ్వరాదు. అట్లాంటి వాళ్ళు కొత్త తీసుకొచ్చి పెట్టుకుంటే అంత సపోర్టింగ్ ఉండవు. అందుకని ఏం చేస్తుంటే కామెడీ పరంగా ఒక మెయిన్ ఆర్టిస్ట్ని పెట్టుకుని మిగతా ఇప్పుడు కొత్తల్ని సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. ఇంకా నన్ను కలవాలంటే చాలా చాలా ఈజీ, ఎందుకంటే ముగ ఆర్టిస్ట్ చేసాను, లేదా పక్కనే ఉన్న క్లబ్బు, లేదా నా ఇల్లు. మీరు ఎక్కడికైనా కొత్త ఆర్టిస్టులు నాకు చాలా కంఫర్ట్గా నా దగ్గర రావచ్చు, ఏం అక్కర్లేదు, నాకు నచ్చితే వెంటనే చెప్తాను మీరు చేస్తారని. నేను ఒకసారి మాట ఇచ్చానంటే నిలబెట్టుకునే మెంటాలిటీ. ఎన్నో ఒడిదుడుకులు, నిద్రలేని రాత్రులు,
భోజనం లేక కాలు ముడిచి కూర్చున్న రోజులు అప్పుడే తృప్తిగా ఉండేదేమో అనిపిస్తుంది ఒకసారి. ఇంకా ఏదో సాధించాలని తపన ఒక్కొక్కసారి వస్తుంటుంది, అది చేస్తుంటే నేను బాగుంటుంది క్యారెక్టర్ అని. ఇది ఒక సైకిల్, ఉన్నంత వరకు 10 మందికి ఉపయోగపడటం, బాగా చెప్పేయటం. అది కొత్తగా నేర్చుకున్నాను ఈ మధ్యన. మొన్న ఒక ఆయన ఎవరో కాదు, ఇవి సత్యనారాయణ గారు 2 డేస్ క్రితం పోయినప్పుడు ఒక నేను ఒక రోజంతా బ్లాంక్లోనే ఉన్నాను. ఎందుకంటే నా కెరీర్ స్టార్టింగ్లో నాకు తెలిసిన సినిమా వ్యక్తులు ఆయన ఒక ఆయన అసిస్టెంట్ డైరెక్టర్. నేను రోజు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పిల్లలు వెళ్ళిపోయేది మంచం మీద కూర్చుని ఆయనతో మాట్లాడుకుంటూ కూర్చుని ప్రతిరోజు ఆయన కలిసి వచ్చాను. చిన్న నరేష్ రాజేష్ టాలో చిన్నపిల్లలు నిన్న కాక మొన్న రంగాది దొంగ షూటింగ్ 2 మంత్స్ క్రితం జరుగుతుంటే నాగక్రమగూడలో ఆయన పక్కన షూటింగ్ జరుగుతుంటే వెళ్తే శుభ్రంగా ఉన్న వ్యక్తి ఈ రోజు లేడంటే నేను బాధలో ఉంటే అమీరావు గారు తిరుపతి కొండెక్కుతూ శివాజీ ఏం అర్థం కావట్లేదు శివాజీ అంటే ఏం సార్ ఇలా అంటే ఆయన క్యారెక్టర్ అయిపోయింది, విజయవంతంగా ఆయన క్యారెక్టర్ పూర్తి చేసుకున్నాడు వెళ్ళిపోయాడు అని నాకు ఆ మాట నచ్చింది. సక్సెస్ఫుల్గా ఆ వ్యక్తి వీడుకోలు పలికెళ్ళిపోయాడు. ఇది అంటే వయసుతో పాటే మెల్లిమెల్లిగా వేదాంతం అలవాటు పడతాం అనుకుంటారు, కానీ మనకు అంత డెప్త్ కూడా లేదు నిజంగా చెప్పాలంటే. నాకు అసలు నేను పెద్ద లేదు, కానీ సక్సెస్ఫుల్ మనిషిగా నిష్క్రమించడం అన్నది గొప్పదనం ఫెయిల్యూర్ కన్నా.